జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు మీద దీక్ష చేయగానే వైసీపీ నేతలు బయటికి వచ్చారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిని వెంకట మహేష్ అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న పార్లమెంట్లో రాష్ట్ర సమస్యలపై ప్లకార్డు పట్టుకునే ధైర్యం వైసీపీ ఎంపీలకు లేదన్నారు. తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్ ప్రకారమే ఎంపీలు నడుచుకుంటున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో మోడీని కలిసి ఫోటోలు దిగుతారు కానీ రాష్ట్ర సమస్యలపై స్పందించాలంటే ఎందుకంత భయమని నిలదీశారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కుపై స్పందించం గాని విశాఖ ఉక్కు మీద నిన్న సంగీభవంగా దీక్ష చేయగానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తాం. మీరు స్పందించడానికి ముందు విశాఖ ఉక్కు మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుందా పారిపోతుందా మీరు సమాధానం చెప్పాలి. విశాఖ ఉక్కు మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతుందా లేకపోతే పారిపోతుందో మీరు సమాధానం చెప్పాలి. ఏదో ఢిల్లీలో రగ్గులు కప్పుకొని కూర్చొని పార్లమెంట్ లో ఎక్కడ కనబడకుండా విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయొద్దని ప్లకార్డులు పట్టుకోకుండా ఏదో మొక్కుబడి తంతుగా పార్లమెంట్ సమావేశాలకి హాజరవడాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు పార్లమెంట్ సమావేశాలు కేవలం మొక్కుబడి తంతుగానే వెళ్తున్నారనేటువంటి విషయం ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికే అర్థమైంది. మీరు ఎంతసేపు కూడా తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే పార్లమెంట్ లో నటిస్తారు. పార్లమెంట్ లో ఏ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారమే పార్లమెంట్ లో నటిస్తారు. మీరు ప్రతి సెషన్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో వెళ్తారు, ఒకటి రెండు ఫోటోలు దిగుతారు. అక్కడ మీరు ఏం మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. సెషన్లకు వెళ్ళడం, ఫోటోలు దిగడం ఇది కామన్గా జరుగుతుంది. విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది ఎంపీలు వెళ్తారు, వెళ్ళి మీరు అక్కడ ఏం మాట్లాడతారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని ఒక్క ప్రధానమైనటువంటి సమస్య మీద కూడా పార్లమెంట్ లో గాని రాజ్యసభలో గాని చర్చించినటువంటి విషయం. ఎందుకంటే మీరు ఎంతసేపు కూడా తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ వెళ్తుంది ఆ స్క్రిప్ట్ తగినట్టుగానే నటిస్తారనేటువంటి విషయం ఈరోజు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మోసపూరితమైనటువంటి ప్రకటన చేసి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఎన్నికల్లో గెలిచినటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా అర్థమైంది. విశాఖ ఉక్కు 5 కోట్ల మంది